कांग्रेस ప్రభుత్వం 10 నెలల పాలనపై ప్రతిపక్షాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. నవంబర్ 1 నుంచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఎండగడతామని బీఆర్ఎస్ కార్యచరణ సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల పాలనపై కూడా ప్రతిపక్షాలు దండయాత్రకు దిగుతున్నాయి. ప్రధానంగా ఇటు ప్రజల్లోకి అంటే 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆరు గ్యారెంటీల అమలు కావచ్చు, అదే విధంగా సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ అదే విధంగా బీజేపీ పార్టీలు కార్యచరణనే ఇప్పటికే సిద్ధం చేసినాయి. అయితే నవంబర్ 1 నుండి బీజేపీ ప్రజల్లోకి వెళ్ళాలని ఇప్పటికే బీజేపీ తెలంగాణ చీఫ్ అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తుంగలు తొక్కడంతో పాటు రైతు బంధు అంశం కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, మరొక వైపు ప్రధానంగా రైతు బంధు, రైతు భరోసా, ఇతర ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అమలు జరగట్లేదు. ప్రజలకు అంటే మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం సంగతి తెలుస్తాం, ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు పనులని ఎండగడతామంటూ కూడా బీజేపీ ఇప్పటికే ప్రణాళికని సిద్ధం చేసింది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా డిసెంబర్ నుండి కూడా కార్యాచరణ ప్రకటించింది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటి, ప్రజలకు నెరవేర్చింది ఏంటి, ఏ విధంగా ప్రజలను మోసం చేసిందనే అంశాలని విస్తృతంగా తీసుకోవాలని చూస్తుంది. మరొక వైపు గులాబీ బాస్ కూడా నవంబర్ నుండి ప్రజల్లోకి వెళ్ళాలని కూడా ప్రణాళికను రూపొందించినట్టు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈడికి సంబంధించి ఈ ప్రధాన ప్రతిపక్షాలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏదైతే కార్యాచరణ ప్రకటించాయని చెప్పొచ్చు. మరొక వైపు ఈ అంశాలను ప్రధానంగా ఆరు గ్యారెంటీల అంశాలని తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు అదేవిధంగా ఏ విధంగా మోసం చేసిందనే అంశాలను ప్రధానంగా ఎండగట్టాలని కూడా భావిస్తున్నాయి ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తాము ఇచ్చిన గ్యారంటీల్ని, ఆరు గ్యారంటీల్ని అమలు చేస్తున్నాం, ప్రజలు తమ ప్రభుత్వం పాలన వైపు కూడా ఈ 10 నెలల పాలన వైపు కూడా పాలనపై కూడా స్పష్టంగా ఏదైతే తమపై సానుకూలంగా ఉన్నారు, ప్రజలంతా ఇప్పటికీ కాంగ్రెస్ వైపే ఉన్నారని కూడా ఇటు ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. మరి ఈ ఏదైతే ప్రతిపక్షాలు ప్రకటించినటువంటి కార్యాచరణ ప్రభుత్వంపై కూడా ఒకవేళ బీజేపీ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ఏ విధంగా విమర్శనాస్త్రాలు సంధించడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు, అదేవిధంగా ఏ విధంగా ఎక్కువ పెట్టాలని కూడా ఇటు బీజేపీ భావిస్తుంది, మరొక వైపు ఏదైతే బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై కూడా దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో కూడా మరి బీఆర్ఎస్కు దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి అనే అంశాలు మాత్రం ఈ ఏదైతే డిసెంబర్లో బీఆర్ఎస్ కార్యాచరణ కావచ్చు, అదేవిధంగా అంటే నవంబర్ 1 నుండి బీజేపీ కార్యాచరణ కావచ్చు చూడాల్సిన పరిస్థితి ఉంది.